హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోస్ ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ ఎటువంటి జూదాలను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదండి. కేవలం పురాతన శాస్త్రం, కుక్కుడు శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నానండి. దాంట్లో ఏముందో వివరించి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నానండి. దయచేసి ఎవరో కోడిపందాలు వేయొద్దండి, ఎటువంటి జీవహింస చేయొద్దండి. ఇక విషయంలోకి వస్తే కలర్ ఐడెంటిఫికేషన్ అండి. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యమండి. కలర్ అనేది మీరు 100% విజయాన్ని సాధిస్తారా లేదా ఓడిపోతారా అనేది డిసైడ్ చేస్తుందండి. ఎందుకంటే కలర్ అంత ఇంపార్టెంట్. కలర్ అనేది ఒకటి రెండు దెబ్బలు తగలకుండా ఆపుతుందండి. అందుకనే మీ కోడి కలర్ చూసుకోవాలండి. ముందుగా కరెక్ట్గా మీ కోడి కలర్ తెలుసుంటే మీరు 100% విజయం సాధించవచ్చండి. అందుకనే ముందు కలర్ అనేది తెలుసుకోండి. మీ కోడి ఏ రంగులో ఉంది, ఎదుటి కోడి ఏ రంగులో ఉంది అనేది చూసుకుంటే కనుక మీరు మంచి విజయాలు సాధించవచ్చండి, మంచి ఫలితాలు పొందవచ్చండి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం అండి. 15వ తారీఖు ఫిబ్రవరి నెల 2023 బుధవారం అండి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు గెలిచే రంగులు ఏంటో, ఓడిపోయే రంగులు ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఇక జ్యేష్ఠ నక్షత్రం రోజున గెలిచే రంగులు వచ్చేసి పిచ్చుకోవన్నే గౌడు గెలుస్తుందండి. పిచ్చుకోవన్నే గౌడు డాగ మీద గెలుస్తుందండి. పిచ్చుకవన్న గౌడు కేవలం డాగ మీద మాత్రమే గెలుస్తుందండి. మీరు పిచ్చుకవన్న గౌడుని గనక తీసుకువెళ్ళుంటే గనక బరిలోకి, మీరు దాన్ని కంపల్సరిగా డాగ మీదే వేయండి, వేస్తే గెలుస్తుంది. డాగను మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో పిచ్చుకవన్న గౌడు మీద మాత్రం వేయొద్దండి, డాగ ఓడిపోతుంది. పసిమిగల కాకండి, పచ్చకాకి. పచ్చకాకిని వేయాలనుకున్నప్పుడు శుద్ధ కాకి మీద వేసుకోండి. శుద్ధ కాకి, కటిక కాకి మీద వేసుకోండి. పసిమిగల కాకిని వేసుకోవాలనుకున్నప్పుడు శుద్ధ కాకి మీద వేసుకోండి. అంటే ప్యూర్ కాకి, ఇంక అందుట్లో ఏం కలిసి ఉండకూడదండి. తర్వాత కాకిని వేసుకోవాలనుకున్నప్పుడు పసిమిగల కాకి మీద, అంటే పచ్చ కాకి మీద మీరు అసలు వేసుకోవద్దండి. పచ్చకాకి మీద వేసుకుంటే కాకి ఓడిపోతుందండి. ఇంకా పింగళ అండి, పింగళాన్ని వేసుకోవాలనుకున్నప్పుడు కోడి మీద కానీ డాగ మీద కానీ వేసుకోండి. పింగళాని వేసుకోవాలనుకున్నప్పుడు కోడి మీద కానీ డాగ మీద కానీ వేసుకోండి. ఈ కోళ్ళని డాగల్ని పింగళ మీద మాత్రం వేయొద్దండి. పింగళ మీద కోళ్ళు డాగలు ఓడిపోతాయి. ఇంకా ఇటుకవన్నె పింగళాని వేసుకోవాలనుకున్నప్పుడు మీరు నెమల మీద కానీ, కోడి మీద కానీ, పింగళ మీద కానీ, కాకి డాగ మీద కానీ వేసుకోండి. ఇటుకవన్నె పింగళాని వేసుకోవాలనుకున్నప్పుడు నెమల మీద కానీ, కోడి మీద కానీ, పింగళా మీద కానీ, కాకి డ్యాగ్ మీద కానీ వేసుకోండి. ఇలా వేసుకున్నట్టుగైతే మీ కోడి 100% విజయం సాధిస్తుందండి. మళ్ళొకసారి అండి, పిచ్చుకవన్నె గౌడును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్యాగ మీద వేయాలి. డ్యాగ్ని మాత్రం, పిచ్చుకవన్నె గౌడు మీద మాత్రం అసలు వేయకూడదండి, వేస్తే 100% డ్యాగ ఓడిపోతుంది. పచ్చకాకి అండి, పచ్చకాకిని వేయాలనుకుంటే కనుక శుద్ధ కాకి మీద వేసుకోవాలండి. కటిక కాకి మీద వేసుకోవాలి. తెలుపు కానీ ఎటువంటి రంగు కానీ మిక్సింగ్ ఉండకూడదు. నల్ల ప్యూర్ కాకి మీద వేసుకోవాలి. అలా నల్లగా ఉన్న కాకిని పచ్చకాకి మీద వేయొద్దండి. పచ్చకాకి మీద నల్ల కాకి, కటిక కాకిని వేస్తే పచ్చకాకి ఓడిపోతుంది, అదే కాకి ఓడిపోతుందండి, పచ్చకాకి గెలుస్తుందండి. ఇంకా పింగళాని వేయాలనుకున్నప్పుడు కోడి మీద కానీ డాగ మీద కానీ వేయండి. పింగళాని వేయాలనుకున్నప్పుడు కోడి మీద కానీ డాగ మీద కానివ్వండి. కోడిని డాగని పింగళా మీద వేయొద్దు. ఇటుక వన్నే పింగళాని, అంటే ఇటుక రంగులో ఉన్న పింగళాని మీరు నెమ్మల మీద కానీ, కోడి మీద కానీ, పింగళా మీద కానీ, కాకి డాగ మీద కానీ వేసుకోవచ్చండి. ఇటుకవన్నీ పింగళాని, ఈ నెమలని కానీ, కోడిని కానీ, పింగళాని కానీ, కాకి డాగని కానీ ఇటుక రంగులో, అంటే ఎరుపు రంగులో ఉన్న, అంటే ఎర్రటి రంగులో వర్ణంలో ఉన్న కోడి మీద మాత్రం వేయొద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.